శ్రీమత్ర నమః. తులసి మొక్కను ఎందుకు ముట్టుకోకూడదు, పిల్లల్ని ఎందుకు ముట్టుకోకూడదు, అసలు మనం ఎందుకు వంట చేయకూడదు, ఇంకా ఏవేం ప్రాక్టీసెస్ ఉన్నాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మొన్న నేను ఒక వీడియో చేసినప్పుడు ఈ మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు స్నానం చేయకూడదు అని చెప్పినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి స్నానం చేయకపోతే అని చెప్పి అన్నారు. త్వరలో నేను ఆయుర్వేద ఎండి డాక్టర్తో లైవ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయబోతున్నాను. అందులో మీరు ఈ వివరాలన్నీ ఆయన్ని అడిగితే ఆయన కూడా మీకు సమాధానం చెప్తారు. అయితే మీ పెద్దవాళ్ళకి చెప్పండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టే స్నానం చెయ్యొద్దు అని చెప్తున్నారు, అలాగే ఇంకా చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి అని చెప్పి ఈ వీడియో కూడా చూపించండి. ఒకవేళ మీకు స్నానం చేయాలి చాలా చిరాగ్గా ఉంది అని అనుకుంటే గనక ఒంటికి స్నానం చెయ్యండి, అది కూడా గోరువెచ్చటి నీటితో చాలా తక్కువ సమయంలో స్నానం చేసేసి బయటకు వచ్చేసేయండి. తలకి మాత్రం స్నానం చెయ్యొద్దు. నాకు ఈ మధ్య ఒక గైనకాలజిస్ట్ కూడా ఈ విషయమై మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ కూడా మీకు ఈ కామెంట్లలోనే ఉంటుంది, ఒకసారి చూడొచ్చు. అయితే ఇంట్లో ఈ మెన్స్ట్రువల్ ప్రాక్టీసెస్ గురించి ఎవరు మాట్లాడరు. మాట్లాడితే అయ్యో అదేదో తప్పు, అదేదో సిగ్గుగా భావిస్తూ ఉంటాం. మనం టీవీలో యాడ్స్ వచ్చినప్పుడు కూడా మగపిల్లల్ని అవి చూస్తూ ఉంటే ఏ చూడకండి అన్నట్లుగా మనం ఆ యాడ్ని మార్చేస్తూ ఉంటాం కదా. ఈ టీవీలో వచ్చే యాడ్స్ కూడా ఎంతవరకు ఉంటాయి, నాప్కిన్స్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవటం వరకు ఉంటాయి, అంతే. అంతకు మించి ఎవరింట్లోనూ ఈ మెన్స్ట్రేషన్స్ గురించి మాట్లాడరు. ఈ వీడియోస్ నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఆడపిల్ల బాగుంటేనే, ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుంది. అందుకోసమే, ఎందుకంటే ఒక జీవికి ప్రాణం ఇచ్చే శక్తి ఆడపిల్లకి ఉంది. ఇప్పుడు చూస్తే ఎంతమంది పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, ఎన్ని మందులు వేసుకున్నా సరే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో అందరికీ తెలుసు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే సత్యం. సత్యాన్ని మనం అంగీకరించాము అని అనుకోండి, ఖచ్చితంగా మనం ఇవన్నీ పాటించగలుగుతాం. ఎవరో ఏదో తిడతారు, ఎవరో ఏదో చెప్తారు అని మనం బాధపడుతూ కూర్చుంటే మన ఆరోగ్యమే పాడైపోతుంది. సరే, ఇది మిమ్మల్ని అందరినీ భయపెట్టడం కోసం మాత్రం చేయటం లేదు. ఇప్పుడు ఆడపిల్లల్లో వస్తున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం తట్టుకుని తక్కువ చేయాలి అని అనుకుంటే ఈ ప్రాక్టీసెస్ అన్నింటినీ గనక మనం పాటించినట్లయితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, తద్వారా చక్కటి భవిష్యత్తు పుట్టబోయే పిల్లలకి ఉంటుందన్నమాట. అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఈ మెన్స్ట్రుయేటింగ్ సైకిల్లో ఉన్నవాళ్ళు మొక్కల్ని ముట్టుకోవద్దు అని చెప్పి. అసలు మొక్కల్ని ఎందుకు ముట్టుకోవద్దు అంటారో ఇప్పుడు మనం చూద్దాం. ఈ సినూ జోసెఫ్ గారు ఏం చేశారు అంటే, కర్ణాటక బళ్ళారి డిస్ట్రిక్ట్లో ఒక ఊరు ఉందట, అక్కడ ఉన్న రూరల్ ఉమెన్లో కొన్ని ప్రాక్టీసెస్ ఉండేవట. వాళ్ళు ఏం చేసేవారట, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన ఆడపిల్లకి ఒక మొక్క దగ్గరికి బాగా క్లోజ్గా ఉండే ఏర్పాటు చేసేవారట. అలా ఎందుకు పెట్టేవారు అంటే, ఆ మొక్కకి ఈ అమ్మాయి అంటే మెన్సెస్ వచ్చిన అమ్మాయి క్లోజ్గా ఉన్నప్పుడు ఈ మొక్క వాడిపోతుందా బాగా ఉంటుందా చూసుకుంటారు. ఆ మొక్క వాడిపోయింది అని అనుకోండి, ఆ అమ్మాయిని మొక్కల్ని ముట్టుకోవద్దు అని చెప్పేవారు. ఎందుకంటే ఆ అమ్మాయిలో వాత పిత్త ఈ దోషాలు బాగా డామినెంట్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ముట్టుకోకూడదు అనమాట. అలా వాత పిత్త దోషాలు డామినెంట్గా ఉంటే ఆ మొక్కలు ఎండిపోతాయి అనమాట. అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఎవరైతే ముట్టుకుంటే ఈ మొక్కలు ఎండిపోతాయో వాళ్ళని దూరంగా ఉంచమని చెప్పి చెప్పేవారు. మన ధర్మంలోకి వచ్చేసరికి తులసి మొక్కను మనం ముట్టుకోం కదా. తులసి మొక్కను ఎందుకు ముట్టుకోము అంటే, తులసి మొక్కకి ఒరిజినల్గానే ప్రాణశక్తి చాలా అధికంగా ఉంటుంది. అధికం ఏంటి, తులసి మొక్క మొత్తం ప్రాణశక్తి అంటే బాగా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. తులసి మొక్క ఇంకా కల్మహార అని ఒక మొక్క ఉంటుందట, అది నేను శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఉపన్యాసాల్లో విన్నాను. ఆ మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ మెన్స్ట్రేషన్లో ఉన్న అమ్మాయి వెళ్తే ఈ తులసి మొక్క అలానే ఈ కల్మహార అనే మొక్క కూడా వాడిపోయి కనిపించేవట. తులసి మొక్క ఎందుకు వాడిపోతుంది అంటే, తులసి మొక్క ఆక్సిజన్ని తీసుకుంటుంది, ఆక్సిజన్ని వదిలిపెడుతుంది అంటే ప్రాణశక్తిని తీసుకుంటుంది, ప్రాణశక్తిని ఇస్తుంది. ఈ మెన్స్ట్రేషన్లో ఉన్న అమ్మాయి గనక దాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుంది. మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి ఇదివరకు కూడా తెలుసుకున్నాం కదా. ఎప్పుడైతే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుందో అప్పుడు ఈ తులసి మొక్క అనేది వాడిపోతుంది అనమాట. అందుకోసమే ఈ మెన్స్ట్రేషన్లో ఉన్న అమ్మాయి తులసి మొక్కని ముట్టుకోవద్దు అని చెప్పి చెప్తారు. అలాగే మనం మన ఆధ్యాత్మికంగా చూసుకున్నా సరే తులసి మొక్క దేవతాశక్తి కాబట్టి ఆ దేవతాశక్తి దగ్గరికి వెళ్ళకూడదు అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తారు. కారణం ఏంటి అంటే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడడం వల్ల ఒక తులసి మొక్కకి మాత్రమే ఇబ్బంది కాదు, దీన్ని ముట్టుకున్న ఈ మెన్స్ట్రేటింగ్ ఉమెన్కి కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అనమాట. అందుకే ముట్టుకోవద్దు అని చెప్పి చెప్తారు.
ఎందుకంటే మొక్కల్లో ఏమవుతుంది, ప్రాణశక్తి కింద నుంచి పైకి వస్తుంది. ఈ మెన్స్ట్రేటింగ్ ఉమెన్లో ఏమవుతుందంటే పైనుంచి కిందకి వస్తుంది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తుల్లో ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఈ రెండు కనుక దగ్గరికి వస్తే ఈ రెండిట్లోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి ముట్టుకోవద్దు అని చెప్పి చెప్తారు. అలాగే చిన్నపిల్లల విషయానికి వచ్చినప్పుడు కూడా అంతే. ఎవరింట్లో అయినా సరే పాలు తాగుతున్న చిన్నపిల్లలు ఉన్నారు అని అనుకోండి, ఇలాగా ఇంట్లోకి రాని వాళ్ళు గనక లోపలికి వచ్చేస్తూ ఉంటే వాళ్ళ చేతికి చిన్నపిల్లల్ని ఇవ్వరు. అలాగే స్నానం చేసిన నాలుగో రోజుకు కూడా చిన్నపిల్లల్ని ఇవ్వరు. మన పెద్దవాళ్ళని అడిగితే మీకు బాగా తెలుస్తుంది. అలా ఎందుకు ఇవ్వరు అంటే, ఈ మెన్స్ట్రేటింగ్లో ఉన్న అమ్మాయి గనక ఈ చిన్నపిల్లల్ని వచ్చి ముట్టుకుంటే ఈ చిన్నపిల్లలు వెళ్ళిన ఈ మోషన్ ఏదైతే ఉందో ఆ మోషన్ కలర్ మారిపోతుందనమాట. ఆ కలర్ని బట్టి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు, మెన్స్ట్రేటింగ్లో ఉన్న అమ్మాయి ముట్టుకుంది అని చెప్పి చెప్పేవారు. కాకపోతే ఏంటి అంటే తల్లి ముట్టుకోవచ్చు, ఎందుకంటే తల్లి పాలు ఇవ్వాలి కాబట్టి పిల్లల్ని ముట్టుకోవచ్చు, బయట వాళ్ళు పిల్లల్ని ముట్టుకోవద్దు అని చెప్పి చెప్తారు. ఎందుకు, ఈ ప్రాణశక్తి డ్రైన్ అవుతుందన్నమాట. పిల్లల్లో కూడా అధిక ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి ఈ మెన్స్ట్రేటింగ్ ఉమెన్ వచ్చి ముట్టుకుంటే పిల్లాడికి ఇబ్బంది జరుగుతుంది, ఈ మెన్స్ట్రేటింగ్ ఉమెన్కి కూడా డిస్టర్బెన్సెస్ అవుతాయి కాబట్టి వీళ్ళిద్దరిని ముట్టుకోవద్దు అని చెప్పి చెప్తారు. అలాగే వంట ఎందుకు చేయకూడదు అని చెప్పి చెప్తారు అంటే, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలకి ఫ్రెష్గా పెట్టిన కూరలకి మనకి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది కదా. అప్పుడే మనం పొలం నుంచి కోసుకొచ్చాము అని అనుకోండి కూరగాయలు, అది వంట చేసాము అని అనుకోండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టేసి 4-5 రోజులు అయిపోయిన తర్వాత ఆ కూరగాయలను వండాము అని అనుకోండి, దాని టేస్ట్లో మార్పు వస్తుందా లేదా? సేమ్. అలాగే ఈ మెన్స్ట్రేటింగ్లో ఉన్న అమ్మాయి కనుక వంట చేస్తే ఆ ఫుడ్లో ఏదైతే ప్రాణశక్తి ఉందో అది డ్రైన్ అయిపోతుందన్నమాట. అలా డ్రైన్ అయిపోవటం వల్ల లాంగ్ రన్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అలాగే ఆ ఫుడ్ కూడా అంత టేస్ట్గా అనిపించదు అని చెప్పి చెప్తారు. మెన్స్ట్రేషన్లో ఉన్న అమ్మాయి గనక వంట చేస్తే ఈ అమ్మాయి చేసిన ఏదైతే వంట ఉందో అందులో ఉన్న ప్రాణశక్తి ఈ మెన్స్ట్రేషన్ ఉన్న అమ్మాయిలోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆ ఫుడ్ ఉంటుంది కదా, ఈ మెన్స్ట్రేషన్ అమ్మాయి చేసిన ఫుడ్ అందులో ఏ శక్తి లేకపోవటం వల్ల అది తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయని ఉద్దేశంతో మన వాళ్ళు వద్దు అని చెప్పారు. అందుకే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళు, ట్రెడిషనల్గా ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే ఈ మెన్స్ట్రేషన్లో ఉన్న వాళ్ళ వంట ఎందుకు తినరు అంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే డిఫరెన్సెస్ వస్తాయన్నమాట, ప్రాణశక్తి డ్రైన్ అయిపోతుంది కాబట్టి అందుకని వీళ్ళు చేసిన వంటని ఇలా స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఉన్నవాళ్ళు తినద్దు అని చెప్పి చెప్తారు. ఏదేమైనా సరే ఈ మెన్స్ట్రేటింగ్లో ఉన్న అమ్మాయి పట్టుకోవడం వల్ల కొన్ని వాటికి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే ఈ అమ్మాయికి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఆ సమయంలో ఈ అమ్మాయి కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ అవి వస్తాయి కాబట్టే వాళ్ళని చాలా జాగ్రత్తగా రెస్ట్ తీసుకోమని చెప్పి చెప్తారు. అలాగే ఈ పట్టు పురుగులు పెంచుతారు కదా, ఆ పట్టు పురుగుల్ని ఒక టెంపరేచర్లో పెంచుతూ ఉంటారనమాట. అసలు మామూలుగా ఈ వార్మ్ ఏదైతే ఉంటుందో అది హీట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఈ మెన్స్ట్రేటింగ్ ఉమెన్ గనక ఈ వార్మ్ దగ్గరికి వెళ్తే గనక ఆ వార్మ్స్ చచ్చిపోతాయట. ఎందుకు అంటే ఈ మెన్స్ట్రేటింగ్ ఉమెన్లో కూడా హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. వార్మ్ పెరిగే చోట టెంపరేచర్ కొంచెం కూల్గా ఉండాలి. ఈ కూల్గా ఉండవలసిన చోటకి ఈ అమ్మాయి కూడా అక్కడికి వస్తే అసలే మామూలుగా ఈ వార్మ్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఈ అమ్మాయి కూడా దానికి దగ్గరగా సన్నిహితంగా మెరిగితే ఈ వార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి చచ్చిపోతాయట. అందుకే ఈ మెన్స్ట్రేటింగ్ ఉమెన్ని ఈ పట్టు పురుగులు పెంచే చోటకి లోపలికి రానిచ్చేవారు కాదనమాట. బాగా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసేవారు, ఇంకొక గదిలో ఈ పట్టు పురుగుల్ని పెంచే అవకాశం లేక వాళ్ళు ఉండే గదిలోనే ఈ పట్టు పురుగుల్ని పెంచుతూ ఉన్నప్పుడు అలా కొన్ని ఇయర్స్లో ఏమయ్యేది అంటే చాలా తక్కువగా, అంటే ఈ పట్టు పురుగులకి దగ్గరగా ఎవరైతే మసులుతూ ఉన్నారో వాళ్ళల్లో మెనోపాజు చాలా త్వరగా వచ్చేసిందట. అంటే 30 ఏళ్లకే మెనోపాజు వచ్చేసిందట. అప్పుడు ఈవిడ ఏం చేశారు అంటే ఒక డాక్టర్ను కూడా తీసుకువెళ్ళినప్పుడు ఆవిడ కూడా చాలా ఆశ్చర్యపోయారట, ఇలా ఎందుకు జరిగింది అని. ఇంట్లోకి రాని వాళ్ళకి ఈ రజస్వల పరిచయ్ అంటే దీంట్లో ఏమవుతాయంటే కొన్ని రూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే మెన్స్ట్రేషన్ వచ్చిన వాళ్ళు ఇవి పాటించాలి ఇవి పాటించాలి అని ఉంటుంది కదా. ఒక 30 మందిని తీసుకుని డాక్టర్ పల్లవి పై అండ్ టీమ్ ఏం చేశారు అంటే ఈ రజస్వల నియమాలు పాటించని ముందు ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఒక పట్టికలో రాశారు, పాటించిన తర్వాత ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఒక పట్టికలో రాశారు. ఆ టేబుల్ పెడతాను ఒకసారి చూడండి. పెయిన్ ఇన్ లోయర్ అబ్డోమెన్,
బిఫోర్ అంటే ఈ రజస్వల నియమాలు పాటించకముందు ఎంతమంది ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో, పాటించిన తర్వాత చాలామంది ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేశారు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, ఇంట్లో రాని వాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి, అందుకే ఒక పక్కన కూర్చుని వాళ్ళు హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పి చెప్తారు. మనం ఏం చేస్తాము అంటే, ఈ రజస్వల అన్ని ప్రకృతి పెట్టింది, ఏం పర్వాలేదు ఇలాగే చేస్తూ ఉంటారని చెప్పి మనం దాన్ని కొట్టి పారేసి అప్పుడు మనం అన్ని పనులు చేసేస్తూ ఉంటాం. ఇలా అన్ని పనులు చేయటం వల్ల ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రశాంతంగా ఒక నది ఉందనుకోండి, అందులో ఒక రాయి వేసామనుకోండి, అందులో వచ్చే అలలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అల్లకల్లోలం అయిపోయిన ఆ నదిలో గనక రాయి వేసాము అని అనుకోండి, ఒకవేళ అందులో అలలు వచ్చినా మనకి తెలియదు. అంటే సంప్రదాయబద్ధంగా ఈ రూల్స్ అన్ని పాటిస్తున్న వాళ్ళలో ఒక రెండు మూడు రూల్స్ ఏమైనా పాటించలేదు అని అనుకోండి, అప్పుడు వచ్చిన తేడా బాగా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. అసలు పాటించలేని వాళ్ళు ఉంటారు కదా, అప్పటికే వాళ్ళలో ఎన్నో సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఒకవేళ తర్వాత వచ్చిన సమస్యలు పెద్దగా మనకి తెలియవన్నమాట. అందుకే చెప్తారు, మెన్స్ట్రువల్ ప్రాక్టీసెస్ని చాలా జాగ్రత్తగా పాటించండి, ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తారు. ఈ మెన్స్ట్రువల్ ప్రాక్టీసెస్ని మనం గనక పాటించినట్లయితే హెల్త్ బాగుంటుంది. వచ్చే ఎపిసోడ్స్లో ఇంకా ఈ శానిటరీ నాప్కిన్స్ను వాడచ్చా లేదా, ఈ ఫుడ్ ఎలా తీసుకోవచ్చు, అసలు కొన్ని కొన్ని దేవాలయాల్లో దీన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇది మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో మాత్రం చేయటం లేదు. అందరి ఆరోగ్యం బాగుంటే ఈ దేశం బాగుంటుందనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. ఇవన్నీ సిను జోసెఫ్ రాసిన ఋతు విద్యలో ఉన్నాయి. కావాలి అని అనుకుంటే మీరు చదువుకుంటే ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.